హలో గైస్, వెల్కమ్ టు సేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది కాబట్టి దానికి సంబంధించి ప్రిలిమినరీ క్యూ కూడా విడుదల చేశారు. మొత్తానికి అయితే ఏమైనా అబ్జెక్షన్ ఉంటే తెలపమని చెప్పారు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ర్యాంక్ ఎప్పుడు వస్తారని చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మొత్తానికి అయితే ఫైనల్గా ఫైనలిస్ట్తో వచ్చింది. వీడియో క్లారిటీ చెప్తాను ఏ రోజు రాబోతున్నా ఏంటి దానిపై. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సర్ప్రైజ్ పక్క విరహం చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఏదో టాపిక్ తెలిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఫిల్మకి కూడా విడుదల చేశారు. ఫైనల్కి ఎప్పుడు వస్తుంది, ర్యాంక్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. మొత్తానికి అయితే దానికి సంబంధించి ఫైనల్ ఫైనలిస్ట్ వచ్చింది. ఈ నెల 6న అయితే మనకైతే ఫైనల్కి అయితే విడుదల చేస్తారు. ఆ రోజు మనకైతే మొత్తం టోటల్గా వస్తుంది. కౌన్సిలింగ్ డేట్ కూడా ఆ రోజు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది ఏంటి అనేసి. కాబట్టి మొత్తానికి అయితే మార్క్స్ కూడా యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్లో మనకైతే 2 నుంచి 3 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని క్వశ్చన్ అయితే తప్పు అయితే వచ్చాయి. అలానే కొన్ని షిఫ్ట్లు కూడా హార్డ్గా అయితే వచ్చాయంటే ఇంత ముందే చెప్పాను. 18, 20, 21, 23 అయితే మనకి ఈ షిఫ్ట్లో అయితే హార్డ్గా అయితే వచ్చాయి, దీంట్లో మార్క్స్ అయితే యాడ్ చేస్తాను చెప్పాను. కాబట్టి మీరు చూడకపోతే ఇంకా చూడండి ఆ వీడియో కూడా. కానీ మొత్తానికి అయితే దాదాపుగా 5 నుంచి 6 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకటి షిఫ్ట్ హార్డ్గా అయితే వచ్చాయి, రెండోది వచ్చేసి ఆబ్జెక్షన్ కూడా కొన్ని పెట్టారు కాబట్టి 2 క్వశ్చన్ తప్పుగా అయితే వచ్చేసి అవి కూడా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మొత్తానికి అయితే 5 నుంచి 6 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. కాబట్టి ఇంకా అబ్జెక్షన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ.